అమ్మా నమస్కారం అమ్మా. అమ్మా వినిపిస్తుందా? అయ్యా మీకు వినిపిస్తుందా? హలో సార్, నేను సార్. మీకు వినిపిస్తుందా? నాకు వినపడుతుంది సార్. ఏం జరిగింది ఆదివారం రోజు? ఏం జరిగింది చెప్పండి. మొన్న ఆదివారం కాకుండా దానికి ముందు ఆదివారం అంటే 10 రోజుల క్రితం. ఏం జరిగింది ఆ రోజు ఆదివారం రోజు? ఎన్ని గంటలకు మిస్ అయింది మీ అమ్మాయి? సార్ ఉదయం 9:30-10 గంటలప్పుడు అన్నం తిన్నింది సార్. ఆడుకుంటూ ఉండేది ఇంటి దగ్గర, ఆడుకుంటూ ఉంది. మేము బయటికి వెళ్ళి వచ్చాము సార్. మళ్ళీ ఇంటికాడనే ఉంది, ఆడుకుంటూనే ఉండేది. వేరే పాప ఫ్రెండ్స్ ఏమొచ్చిందంట, ఫ్రెండ్స్తో పాటు వెళ్ళిపోయింది ఆ పాప. ఆడుకుంటూ ఆడుకుంటూ అట్నే వెళ్ళిపోయింది. అవతల కట కింద పార్క్ అని ఉంది సార్. ఆ పార్కులో ఆ నుంచి మిస్ అయింది పాప. ఏం జరిగిందో గుర్తించారు మీరు? సాయంత్రం తెలిసింది సార్. ఏం చేశారు? 4 గంటలకు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారా? లేదు లేదు, ఎత్తికాం సార్. ఏనా ప్రిన్సిపల్ అక్కడ ఉంటుంది కదా, ఆడ ఈడ అని చెప్పి ఎత్తికాం. ఏమైనా ఫ్రెండ్స్ల కాడ లేదంటే అక్కడ అక్కడ ఇక్కడ ఆడుకుంటూ ఉంటుంది, వస్తుంది కదా అని అనుకున్నాం. ఇంకా ఎత్తుకులాట మొదలుపెట్టాం. ఆడ ఈడ ఏమైనా ఫ్రెండ్స్ల కాడ ఉంటుందేమో అని చెప్పి ఎత్తుకులాడనిక పోయినాం. పోయినాం రాలేదు సార్. ఇంకా టైం ఓవర్ అవుతూనే ఉంది. రాత్రి 8 బాబప్పుడు కంప్లీట్ ఇచ్చాం సార్ పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు 10 రోజులు అవుతుంది. ముగ్గురు అబ్బాయిల మీద కొంత అనుమానం ఉందని చెప్తున్నారు కదా, ఆ ముగ్గురిని మీరు ఊర్లో చూసారా ఇది వరకు? అక్కడ ఉన్న వాళ్ళేనా వాళ్ళు? లేదు లేదు సార్, ఎన్నడూ చూడలేదు సార్. అవతల కట్ట అవతల వాళ్ళు, కట్టి అవతల మేము సార్. కినాల అడ్డ ఉంది మధ్యన, ఎన్నడూ చూడలేదు. ఆ పిల్లలు అయితే స్కూల్ పిల్లలు అంట, మేమైతే ఎన్నడూ చూడలేదు. మా ఇక్కడ కాదు, అవతల స్కూల్ పిల్లలు ఆ పిల్లలు. మేమైతే చూడలేదు ఎన్నడూ వాళ్ళని, అయితే మొగాళ్ళు చూడలేదు, ఎన్నడూ చూడలేదు వాళ్ళని. మీకు పోలీసులు ఏం చెప్పారు? మీరు కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు కంప్లైంట్ తీసుకున్నారు, ఆ తర్వాత ఏం చెప్పారు పోలీసులు మీకు? ఇంకా ఎత్తుకులాడుతున్నారు సార్ వాళ్ళు, దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు అప్పుడు అని అంటున్నారే కానీ ఇంకా ఇంతవరకు ఇంకా బయటికి రాలేదు. ఆడ ఉంది పాప ఏం కథ అనేది ఇంకా తెలియలేదు సార్. అంటే పాప పైన ఇట్లా అఘాయిత్యానికి వీళ్ళు చంపేశారు, ఈ విధంగా కాలువలో వేశారు, ఈ విషయాలన్నీ మీకు ఎప్పుడు చెప్పారు? అంటే సార్ వాళ్ళు వచ్చి అదే వాళ్ళందరికి వచ్చి ఆడ కినాల వేసారంట అది అని వచ్చి ఎత్తుకులాడుతున్నారు సార్. ఎత్తుకులాడుతున్నారు దానిలో ఎత్తుకులాడుతుంటే ఓ రోజు ఈడ చూపించినారు, ఇంకో రోజు ఇంకో చోట. అట్లా కాలువలనే 3 చోట్ల చూపించినారంట. 3 చోట్ల 3 రోజులు ఎత్తుకులాడితే కూడా దొరకలేదు. వాళ్ళు నిజమే చెప్తున్నారు? వాళ్ళు దానిలో వచ్చాము, దానిలో వేసి ఏమో సార్, అది అర్థం కావడం లే. నిజమో చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారు. ఈడ ఒకనాడు చూపిస్తారు, ఇంకోసాట ఇంకోసాట అని చెప్పి చూపిస్తారు. ఓసారి బూట్స్ పెట్టినామని ఓసారి చెప్తారు, ఇంకోసాట ఇంకోసాట అని చేస్తున్నారంట సార్ వాళ్ళు. సార్ వాళ్ళు పోలీసులు బాగానే కష్టపడుతున్నారు. ఇక్కడ వేసామని ఒకసారి, అక్కడ వేసామని ఇట్లా ఎన్ని ప్లేస్లు మార్చారు, ఎన్ని ప్రాంతాలు మార్చారు ఆ విధంగా? ఇప్పటికీ 3-4 చోట్ల అయ్యా సార్ చూపే ఒకటి వాళ్ళు. కానీ సార్ వాళ్ళు ఎత్తుకులాడుతున్నారు కానీ దొరకడం లేదు. ఎక్కడ అనేది డిక్లేర్గా 5 చోట్ల వేసినాం అనేది వాళ్ళు చెప్పడం లేదు. ఈ బా దొరకడం లేదు సార్. మీరేం అడుగుతున్నారు పోలీసుల్ని? ఏం లేదు. ఇప్పుడు సార్ కొత్త ఎస్పీఎం వచ్చినాడంట సార్, మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం సార్. ఆ డెడ్ బాడీనైనా తీసుకురమ్మని అడుగుతున్నారా? మా పాప అదే సార్, బతికి ఉందా లేకుంటే చనిపోయిందా అనేది కూడా మాకు ఇంకా తెలియలేదు. మాకు అదే ఒకవేళ ఇదే చనిపోయి ఉంటే ఒకవేళ ఎట్నన్నా కలిసి దయచేసి సార్, ఎస్పీ సార్ మాకు మా పాపను మా ఎక్కడున్నా పట్టుకొని ఎత్తికి పట్టుకొని తీసుకొచ్చే బాధ్యత మీది సార్. మాకు ఇంతవరకు ఆచూకీ అనేది దొరకలేదు. మా మీద దయంచి కొంచెం ఎత్తికి మా పాపను మాకు పట్టుకొస్తే బాగుంటుంది సార్.
అంటే మీ పాపని తీసుకొచ్చి మీకు ఎన్ని ఇబ్బందులైనా ఒక 2-3 రోజులు ఆలస్యమైనా మేము వెతుకుతాము, మీ పాపను మీకు తీసుకొస్తాము, ఇస్తాం మీకు, మీకు అప్పగిస్తామని హామీ ఏమన్నా ఇచ్చారా వాళ్ళు? హామీ అంటూ అదే సార్, వెతుకుతున్నాం కదా మీకోసమే కదా, మేము తిప్పలు పడుతున్నాం, వెతుకుతున్నాం, తిప్పలు పడుతున్నాం అని చెప్తున్నాం సార్. రేపు ఇప్పటికైతే 10 రోజులు అవుతుంది, ఇంకా ఇప్పటికీ ఆచూక అనేది తెలియలేదు సార్. 10 రోజుల నుంచి మీరు పడుతున్న వేదన అర్థం చేసుకోగలము, పాప 10 రోజుల నుంచి ఇంట్లో లేదంటే ఆ పరిస్థితి అర్థం చేసుకోగలము. ఏంటి అసలు పరిస్థితి, 10 రోజుల నుంచి మీ ఇంట్లో పరిస్థితి చెప్పండి. అదే బాధగా ఉంది సార్, కొంచెం పిల్లలు అన్నం తినలేదు, ఏడుస్తున్నారు చిన్నపిల్లలకు. ఏమైంది పా అక్క అని ఆ పిల్లలు అడుగుతుంటే మేము సమాధానం చెప్పలేక అసలు తల్లడిల్లిపోతున్నాం సార్, చిన్న పిల్లలు. అమ్మా ఎంతమంది పిల్లలమ్మా నీకు? 3 సార్. 3. ఇప్పుడు ఈ పాప మిస్ అయిన పాప పెద్దమ్మాయా చిన్నమ్మాయా? ఎన్నో అమ్మాయి. చిన్నమ్మాయి సార్. లాస్ట్ పాప చిన్నమ్మాయి సార్. రెండమ్మాయి. పెద్ద పాప తర్వాత మధ్యలో అమ్మాయి. రెండమ్మాయి సార్. లాస్ట్ బాబు. రెండో అమ్మాయి. ఏం చదువుతుందమ్మా పాప ఇప్పుడు? వాసంతి. పాప ఏం చదువుతుందమ్మా? 5వ తరగతి. స్కూల్కి వెళ్తుందా? రోజు స్కూల్కి వెళ్తుందా? ఆ రోజు స్కూల్కి వెళ్తుంది సార్. బాగా చదువుకుంటుందా చక్కగా? బాగా చదువుకుంటా సార్, చక్కగా చదువుకుంటుంది, బాగా రాస్తుంది రాసడం. బాగా పిల్లలతో ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారా? అమ్మాయికి ఆడుకుంటుందా రోజు సాయంత్రం రాగానే, స్కూల్ నుంచి రాగానే? బాగా ఆడుకుంటా సార్, ఇంటి పక్కల పిల్లలతో బాగా పిలుచుకుంటుంది, బాగా ఆడుకుంటుంటా సార్ పాప అయితే. ఏం జరిగిందమ్మా ఆదివారం రోజు, ఎన్ని గంటలకి బయట వెళ్ళింది ఇంట్లో నుంచి? ఆదివారం రోజు 9:30 లోపల అన్నం తిన్నాం సార్. ఆ పాప ఆడుకోవడానికి అని బయటకు పెట్టింది, పార్క్ దగ్గరకు వెళ్ళింది అంటున్నారు సార్. పార్క్ దగ్గర ఆ పాప మాయం అయిపోయింది సార్. అంటే ఎవరైనా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిందా, ఒకటే వెళ్ళిందా, ఎట్లా వెళ్ళింది ఏమన్నా తెలుసమ్మా? చిన్న పాపతోనే వెళ్ళింది అంటున్నారు సార్, చిన్న పాపతో. తర్వాత ఏమైంది, ఎన్ని గంటల వరకు మీరు ఎదురు చూశారు ఇంట్లో పాప తిరిగి వస్తుందని సార్? 3 గంటల వరకు ఎదురు చూసినా సార్, పాప వస్తుంది కదా ఎప్పుడు పోయినా కానీ పాప వస్తుంది సార్. 4:30, 4:30 వస్తుంది ఆదివారం రోజు. ఇక్కడికి వెళ్ళిన బయటకు వెళ్ళినా కానీ ఎప్పుడు వస్తుండే సార్. ఆ పాప ఆ రోజు వెళ్ళడం పార్కు వెళ్ళిందంట సార్. మీరు ఎన్ని గంటల వరకు ఆ పార్క్ దగ్గర తీసుకో? 3 గంటల వరకు వెయిట్ చేసినాం సార్, పాప వస్తుందేమో అక్కడిక్కడ. పెద్ద పాపను పెట్టి ఫ్రెండ్స్ల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి చూసి రాపమ్మ పాప ఉందేమో అని పంపించినాం సార్. పంపించిన తర్వాత పోయి వచ్చింది సార్, పాప ఎక్కడ లేదమ్మా అని చెప్పినారు సార్. చెప్పింది సార్ పాప. మా ఆయనని 4 అయిందేమో సార్, అవతలకి పార్క్ దగ్గరికి వెళ్ళిరాపో అడగానే ఆడుకుంటుందేమో అని పంపించిన సార్. వెతికారా ఊరంతా? వెతికారా మళ్ళీ వచ్చి పాప? ఊరంతా వెతికినాం సార్, ఆ రోజు ఊరంతా వెతికినాం. యూతల కాదు, ఇళ్ళ కాదు, పదకొచ్చి మరల మొత్తం వెతికినాం సార్. అసలు ఎక్కడ కనిపించలేదు సార్ పాప. పాప ఫ్రెండ్స్ కూడా వెళ్ళారా? ఫ్రెండ్స్ దగ్గరికి ఇంకా అంతా సార్ అడుగునే చోటు కల్లా వెతికినాం సార్, ఇక్కడ రాలేదని చెప్తున్నాడు సార్. ఇప్పుడు మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు వెతుకుతున్నామని చెప్తున్నారమ్మా, మీకు వాళ్ళ నుంచి పోలీసుల నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ మీకేమన్నా హామీ వచ్చిందా? ఏం రాలేదు సార్. మేము వెతుకున్నాం, చూస్తున్నాం కదమ్మా, మీ కొరకే కదమ్మా అని అంటున్నారు సార్ సార్ వాళ్ళు. మరి 10 రోజుల నుంచి పాప ఇంట్లో లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలం. ఏంటి మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి 10 రోజుల నుంచి? సార్ ఇంకా అసలు చాలా బాధ ఉంది సార్. మాకైతే ఈరోజు వస్తుందేమో, రేపు వస్తుందేమో, ఈరోజు వస్తుందేమో, రేపు వస్తుందేమో అని సార్ ఎదురు చూస్తున్నాం సార్. మా పాప కొరకు ఇంతవరకు ఎవరు ఏంటి ఆచూకీ చెప్పడం లేదు సార్ మాకైతే. తప్పకుండా తీసుకొస్తాం అంటున్నారా? తీసుకొస్తామని చెప్తున్నారు సార్.
పది రోజులు అయిపోయింది కదమ్మా, ఏంటి పది రోజుల పరిస్థితి ఏంటి? పది రోజులు గడిచిపోయిన తర్వాత కూడా ఇంకా తీసుకొస్తాం తీసుకొస్తాం అని చెప్తున్నారు వాళ్ళేమో. ఈ రోజు వరకు కనీసం ఒక ఆచూకీ ఇక్కడ ఉంది, ఇలా ఉంది అనేటటువంటి సమాచారం కూడా మీకు అందించలేకపోయారు. మిగతా ఇద్దరు పిల్లలు పాప కనపడలేదని అడుగుతుంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తున్నారమ్మా? సార్ అడుగుతున్నాను సార్, సార్ వాళ్ళు తెచ్చిస్తారంటలేమ్మా, పాప వస్తుంది అంటలేమ్మా, రేపు వస్తుంది అంటలే, ఎల్లుండి వస్తలే అంటే చెప్తూనే ఉన్నాను సార్, నిద్ర లేచి అక్కేడుంది అమ్మా, చెల్లలేడుంది అని అడుగుతున్నారు సార్. ఏం చెప్తున్నారు? చాలా బాధ అవుతుంది సార్, అసలు పిల్లలు ఎప్పుడు వస్తుందమ్మా అని అడుగుతున్నారు సార్. ఆ పిల్లలు కూడా చాలా అక్క మీద బెంగతో ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు పోనీ అది చెప్పండి. వాళ్ళు చాలా బాధపడుతున్నారు, ఏదైనా మత్తి చేసుకుంటే ఇంకా ఏడుస్తూనే ఉంటారు సార్, పిల్లలు మత్తి చేసుకున్నారు ఏడుస్తూనే ఉంటారు, అక్క వస్తుందమ్మా పాప వస్తుందమ్మా అని అడుగుతున్నారు సార్, మత్తి చేసుకుంటూనే ఉంటారు రోజు, ఎప్పుడు వస్తుందమ్మా, ఎప్పుడు తెస్తారమ్మా సార్లు అని అడుగుతున్నారు సార్. మీకు గవర్నమెంట్ ఏమన్నా చెప్పిందమ్మా, ఎవరైనా ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ మీ దగ్గరికి రావడం కానీ మీకు కొంత భరోసా ఇచ్చే విధంగా ఏమన్నా మాట్లాడారా లేదా? బైరెడ్డి శబరమ్మ గారు వచ్చినారు సార్, వచ్చి మీకు అండగా ఉంటానమ్మా అని చెప్పినారు సార్, శబరమ్మ అయితే బాగానే చేస్తుంది సార్, మాకైతే అండగా ఉంది సార్ శబరమ్మ. ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు, పది రోజులు అయిపోయింది కదా, పై రేపటి కూడా గాలిస్తారంటున్నా, రేపు కూడా తిరుగుతారంటున్నా అక్కడ కాలువలో? కాలువలో ఎన్ని రోజులు వెతికారమ్మా, ఎన్ని రోజులు అక్కడ గాలించారు పాప కోసం? కాలువలో అయితే 3 రోజులు గాలించినారు సార్ పాప కొరకు. 3 రోజుల తర్వాత ఆపేశారా పూర్తిగా? లేదు సార్, గాలిస్తూనే ఉన్నారు సార్, అక్కడ బూర్చినాం ఇక్కడ బూర్చినాం అని చెప్తుంటే చెప్పిన కాడల్లో వేస్తున్నారు సార్ వాళ్ళు. సార్ వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారమ్మా? పోలీసులకు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్ చూపించి ఇక్కడ ఇక్కడ పడేసామని ఒకసారి, అక్కడ పడేసామని ఒకసారి, ఇంకో చోట పడేసామని ఒకసారి చెప్తున్నారు కదా పోలీసులకి, వాళ్ళు అసలు నిజం చెప్తున్నారని అనుకుంటున్నారా? వినిపిస్తోందమ్మా? మీరు చెప్పండి, వాళ్ళు అన్నీ ఇక్కడ పడేసాం అక్కడ పడేసామని పోలీసులను కూడా తప్పుదారి పట్టిస్తున్నారా? ఏమో తెలియదు సార్, ఇప్పుడు అప్పుడు వాళ్ళైతే అక్కడ ఇక్కడ బొంకించడమే తప్పు ఉంది, కానీ వాళ్ళు క్రిమినల్స్, ఆ పలాన చాట ఉంది అని డిక్లేర్గా అయితే ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు సార్. ఏంటి మీ పరిస్థితి ఏంటి, ఎట్లా ఏం పని చేస్తుంటావు నువ్వు? కనీసం నేను కూలీ పనికి పోతాను సార్, కూలీ పనికి పోయి బతికే వాళ్ళం సార్. కూలీ పనికి పోయి రోజువారీ పనికి, రోజు పోతే 500 అట్లా ఇస్తారు సార్, పనిని పట్టిస్తారు. కష్టానికి పోయేతలేము సార్, మేము పొలం పనికి పోయేతలేమే. కూలీ పనికి పోతారు, ఆమె కూడా వెళ్తుందా, మీ భార్య కూడా కూలీ పనికి వెళ్తుందా? నా భార్య కూడా కలుపు చేయనీకే దానిలోకి లేకపోతా సార్. ఇద్దరు పనిచేసి ఏదో సంపాదించుకొని పిల్లల్ని చదివించుకుంటున్నారు. మా ఉండే దానిలోనే మేము ఏదో కష్టపడి ఇంత కూలీ నాళీ చేసుకొని పిల్లల్ని బతికించుకునే వాళ్ళం సార్. ఈరోజు గవర్నమెంట్ నుంచి ఏమన్నా హామీ వస్తుందా మీకు? మీ ఇప్పుడు నువ్వు కూలీ చేసుకుంటున్నావు, కూలీ కూడా ఆగిపోయి రోజు అక్కడికి వెళ్ళి అవి వెతుక్కోవడము, 3 పూట్ల తినేటటువంటి పరిస్థితి అయినా ఉందా లేదా? అవును సార్, కష్టంగానే ఉంది సార్, పోతేనే మాకు పూట గడిచేది, లేదంటే ఇంకా ఉపాసమే ఉండాలి సార్, అది మా పరిస్థితి. మీకు దగ్గరికి ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ఎవరైనా రావాలనుకుంటున్నారా, వాళ్ళని ఏదన్నా అడగాలనుకుంటున్నారా? పోనీ వాళ్ళని ఏదన్నా మీరు అడగాలనుకుంటే ఇక్కడ నుంచే అడగండి, వాళ్ళకి చేరేలా మేము చేస్తాం. మాకు న్యాయం జరగాలి సార్, పాపను మాకు పాపను మాకు తీసుకొచ్చి అప్పగిస్తే మాకు అంతే సాలని అనుకుంటున్నాం సార్. రేపు వనితా మేడం ఏమో వస్తుంది అనే మాట అన్నారు సార్.
కానీ పాపనైతే మాత్రం తీసుకొచ్చి మీకు అప్పగిస్తామనే మాట పోలీసులు ఇప్పటికే చెప్తున్నారు, అంతేనా? అదే తెస్తాం తెస్తాం వెతుకుతున్నాం. వాళ్ళు ప్రయత్నం అయితే బాగానే గట్టిగానే చేస్తున్నారు సార్ సార్ వాళ్ళు అయితే. ఇంకా 10 రోజులు అవుతుంది ఇప్పటికీ, ఇంకా కొంచెం బయట వల్లేదు సార్. ఇంకా రైట్ మీ పాప చేసి మా పాపను మాకు చెప్పండి, వాళ్ళు వాళ్ళకి వినిపించేలా చెప్పండి, మీకు ఏం కావాలో చెప్పండి, వాళ్ళకి డైరెక్ట్గా చేసే విధంగా చేస్తాం మేము. సరే సార్, అదే సార్, మాకు మా పాపను మా ఎక్కడున్నా పట్టుకొచ్చి మా పాప మాకు మా చేతిలో పెడతారని మా ఆశతోనే ఎదురు చూస్తున్నాం సార్. ఇంకా ఇప్పటికీ 10 రోజులు అవుతుంది ఇప్పటికీ, ఎక్కడున్నా మా పాపను మాకు తెచ్చి అప్పగిస్తారనే ఆశతోనే ఎదురు చూస్తున్నాం సార్. అమ్మా నువ్వేం చెప్తావమ్మా, మన ముఖ్యమంత్రి గారికి అలాగే డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, వాళ్ళకి మీ మాటలు చేరవేస్తామమ్మా. మీరేం చెప్తారో చెప్పండి వాళ్ళకి, మీకు ఏ న్యాయం కావాలో అడగండి, వాళ్ళు వినేలా మేము చేస్తాం. మా వినిపిస్తుందా? ఒకసారి చెప్పయ్యా, ఆమెను కూడా చెప్పమని. అసలు ఏం కోరుకుంటున్నారు, రేపు ముఖ్యమంత్రిని ఏం అడుగుతారు? నువ్వు చెప్పయ్యా, నీకు వినిపిస్తుంది కదా, ఒక్కసారి ఆవిడకి చెప్పి మాట్లాడించు. అవును, అది అది తీసుకో. అమ్మా ఇప్పుడు వినిపిస్తుందా? హలో సార్, వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. ఏం అడుగుతారమ్మా, ఈ గవర్నమెంట్ని ఏం అడుగుతారు, ముఖ్యమంత్రి గారిని ఏం అడుగుతారు? మీరు ఏమన్నా అడగాలనుకుంటే, వారికి ఏమన్నా చెప్పాలనుకుంటే, మీ బాధలు చెప్పాలనుకుంటే చెప్పండి, వారికి వినే ప్రయత్నం వినిపించే ప్రయత్నం మేము చేస్తాం. సార్ మాకు న్యాయం జరగాల, మా పాప మాకు మా పాపను మాకు అప్పగించాలా సార్? అక్కడ ముగ్గురు పిల్లలు ఎవరో ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు ఇవి చెప్తున్నారు కదా, పోలీసులు చెప్తున్నారు కదా, వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొంతమంది వాళ్ళకి సహకరించారు, డెడ్ బాడీని ఎక్కడో విసిరేశారు, ఈ రకరకాలుగా చెప్తున్నారు వీళ్ళు. నిజానికి ఆ పిల్లలు ముగ్గురు విషయంలో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇదంతా చేశారని పోలీసులు క్లియర్గా మీరు చెప్తున్నారా? చెప్తున్నారు సార్. ఏం చెప్పారమ్మా వాళ్ళు పోలీసులు మీకు? అక్కడే విసిరేసినారంటమ్మా అని చెప్పినారు సార్ మాకైతే. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళకి, అంటే ఆ ముగ్గురికి సంబంధించిన వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వీళ్ళకి సహకారం చేశారా? వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో తప్పు చేశారంటున్నారో, ఆ ముగ్గురికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సహకరించారు, పోలీసులు ఈ విషయం చెప్పారా మీకు? అదైతే చెప్పలేదు సార్ మాకు. మీకేం చెప్పలేదు? ఈరోజు ఫైనల్గా ఎప్పుడు వచ్చారమ్మా పోలీసులు మీ దగ్గరికి, చివరిగా ఎప్పుడు కలిశారు పోలీసులు మిమ్మల్ని? చివరిగా అంటే రోజు వస్తున్నారు సార్, రోజు వచ్చి కలిసిపోతున్నారు. రోజు ఈరోజు వచ్చి కలిశారా? ఈరోజు రాలేదు సార్. ఈరోజు రాలేదు. నిన్న వచ్చి కలిశారమ్మా? కలిసినా. నిన్నేం చెప్పారమ్మా పోలీసులు? మేమున్నా అమ్మా మీకు అండగా, మీ పాపను మీకు తెచ్చిస్తామని చెప్తున్నాం సార్. రైట్, మీకు న్యాయం జరగాలమ్మా, మీరు కోరుకున్నట్టుగా పాప తిరిగి రావాలని అందరం కోరుకుందాము. కానీ పోలీసుల ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారని చెబుతున్నారు, 10 రోజులు దాటిపోయింది. మీరే కాదమ్మా, మీ హృదయం మాత్రమే కాదు, తల్లిదండ్రులుగా మీ మనసులు మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి హృదయం ప్రతి మనసు కూడా కోరుకుంటోంది పాపను మీకు పోలీసులు అతి త్వరలోనే తీసుకొచ్చి అప్పగించాలని. అలాగే ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ మీ దగ్గరకు రావాలి, మీకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలనేటటువంటి ఆలోచన రాష్ట్ర ప్రజలందరూ చేస్తున్నారు, మీకు న్యాయం జరుగుతుంది. నమస్తే అమ్మా. అయ్యా నమస్తే.